పెద్ద ఆవిడ, ముసలావిడ, ఒక బేకరీలో రొట్టెల షాపులో ఎవరికీ తెలియకుండా 4 రొట్టెలు దొంగతనం చేసింది. 4 రొట్టెలు దొంగతనం చేసి కామ్గా వెళ్ళిపోతున్నప్పుడు దొరికిపోయింది. దొరికిపోయిన వెంటనే ఆ కఠినాత్ముడైనటువంటి ఆ యజమాని వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చేసారు. దొంగతనం చేస్తూ దొరికింది, కేసు ఫైల్ చేయండి. కేసు ఫైల్ చేశారు. ఒకసారి కేసు ఫైల్ చేస్తే అది కోర్టుకు చేరాల్సిందే. కోర్టుకు చేరింది. ఆ జడ్జి గారి ముందు ఆనర్ అంటున్నాడు, దొంగతనం చేసింది, దొంగతనం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడాల్సిందే. ఏం దొంగతనం చేసావు తల్లి? ఆమె మాట్లాడుతుంది, నేనే చెప్తా. నా రొట్టెల షాపులో రొట్టెలు దొంగతనం చేసింది. అమ్మా, నిజంగానే రొట్టెలు దొంగతనం చేసావా? చేశానయ్యా. నువ్వు చేసిన తప్పు నువ్వే ఒప్పుకుంటున్నావు కాబట్టి నేను నీకు శిక్ష విధించాల్సిందే. 6 నెలల పాటు నేను నీకు శిక్ష విధిస్తున్నాను, లేదా 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. నీకు ఏది సులభమో దాన్నే అంగీకరించు. 10,000 రూపాయలు నా దగ్గర ఉంటే రొట్టెల కోసం నేను ఎందుకు దొంగతనం చేస్తానయ్యా? మీరు అన్నట్టుగానే 6 నెలల పాటు చెరసాల్లోనే శిక్ష భరిస్తాను. కానీ తండ్రిని పోగొట్టుకున్న పిచ్చిదైన తల్లిని కలిగి ఉన్న ఆ 3 పసిపిల్లలకు మాత్రం దయచేసి కొంచెం పట్టిడు మెతుకులు పెట్టండి, అంతకన్నా నేనేమీ కోరుకోవటం లేదు అని చెప్పంది. ఏంటమ్మా మళ్ళీ చెప్పు? ఆ పెద్దావిడ అంటుంది, మా అల్లుడు అనారోగ్యంతో చచ్చిపోయాడయ్యా. ఆ షాక్తో నా కూతురు పిచ్చిదైపోయిందయ్యా. 3 పసిపిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళ ఆకలితో అలమటించిపోతున్నా. ఎవ్వరు వచ్చి కనీసం వచ్చి మంచినీళ్ళు ఇవ్వలేదయ్యా. అయ్యో, భర్తను పోగొట్టుకుంది. ఆ షాక్లో నుంచి బయటకు రాకమునిపే పిచ్చిదైపోయింది. మానసికంగా షాక్ తిని రోగి అయిపోయింది. ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా బ్రతుకుతున్నారో అడిగిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. ఇంత గొప్ప సమాజంలో మనం ఉంటున్నప్పటికీ ఆ పసిపిల్లలకు పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. వాళ్ళు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక వచ్చి ఈ కొట్టాయిని అడిగానయ్యా, నాకున్న కష్టాన్ని చెప్పుకున్నానయ్యా. పసిపిల్లలు అల్లాడిపోతున్నారు, ఇదైనా కాస్త పాచి పట్టినటువంటి బూజు పట్టినటువంటి రొట్టె ముక్కలు అని అడిగానయ్యా, ఇవ్వలేదయ్యా. తప్పని పరిస్థితితో దొంగతనం చేశానయ్యా. 6 నెలలు నేను శిక్ష భరిస్తాను, కానీ ఆ పసిపిల్లలను మాత్రం దయచేసి నిర్లక్ష్యం చేయకండి అయ్యా. వాళ్ళు కూడా మనుషులే, మీరు మనుషులే. మానవ జాతి విలువలను మాత్రం మంట కలపకండి అయ్యా. మీకు నమస్కారం. ఆ మాట విన్నప్పుడు జడ్జి గారు, అమ్మా, నువ్వు చెల్లించాల్సిన 10,000 రూపాయలు నేను చెల్లిస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆ బిడ్డల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అంతేకాకుండా కోర్టులో ఉన్నవాళ్ళు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను. తండ్రిని పోగొట్టుకొని మానసిక రోగి కలిగినటువంటి తల్లిని కలిగి కనీసం తినడానికి కూడా తిండి లేక ఆ బిడ్డలు పస్తులు ఉంటున్నారు అంటే ఈ సమాజం ఎంత చెడిపోయిందో ఒకసారి ఆలోచించండి. సగటు మనిషి కష్టపడుతున్నా పట్టించుకోలేనటువంటి సమాజం, ఆకలితో అలమటించిపోతున్నప్పుడు అన్నం పెట్టలేనటువంటి సమాజం, ఎటువంటి శిక్ష విధించాలో మీరే చెప్పండి. కాబట్టి ఈరోజు మన ఈ లొకేషన్లో, ఈ ప్రాంతంలో 3 పసిపిల్లలు అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు. అది తెలిసి కూడా మనం ఎవరం కూడా అన్నం పెట్టలేదంటే శిక్ష మన మీద కూడా వేసుకోవాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నేను 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. మీరు ఆ డబ్బులు కడితే తప్ప బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఆ 10,000 రూపాయలు ఫోన్లు చేసి తెప్పించారు. జడ్జి గారు ముందు పెట్టారు. వచ్చిన డబ్బంతా తీసుకున్నాడు ఆ జడ్జి గారు. అమ్మా, మీ బిడ్డలకు
అన్నం పెట్టుకో తల్లి. తండ్రిని కోల్పోయి పిచ్చిదైనటువంటి తల్లిని కలిగి పట్టెడు మెతుకులు పెట్టలేనటువంటి సొసైటీలో వీళ్ళు జీవించడం చాలా కష్టం అమ్మా. అలాంటి సొసైటీ మనం కలిగి ఉండడం దౌర్భాగ్యం అమ్మా, దురదృష్టం అమ్మా. మా కళ్ళు తెరిపించావు. ఏ రీతిగా ఈరోజు మనిషి మానవ విలువలు పోగొట్టుకొని జీవిస్తున్నాడో మా కళ్ళు తెరిపించావు. అంటే ఆ రోజు ఆ జడ్జి గారు చెప్తుంది ఏమిటయా అంటే, ఆ పసిపిల్లలు పస్తుండడానికి ఎంతో కొంత కారణము ఎవరు చెప్పండి, ఎడ్డు చెప్పండి, సమాజం. ఈ సహోదరి సహోదరులు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కష్టం గుండా, సమస్యలు గుండా, శ్రమలు గుండా వెళుతున్నప్పుడు నాకేమిటి, నాకెందుకో అనేది మానవత్వం కాదండి. ఆనాడు ఆ జడ్జి గారు విధించిన శిక్ష ఏమిటో తెలుసా? ఇలాంటి కష్టంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదుకోకుండా, ఆదరించకుండా, అన్నం పెట్టకుండా ఎలా ఉండగలుగుతున్నాం? కాబట్టి మన మీద మనం శిక్ష విధించుకోవాలి. మనం చూపించవలసిన ప్రేమ చూపించటం లేదు కాబట్టి ఆ పిల్లలు పస్తున్నారు. మనమే మనల్ని శిక్ష విధించుకోవాలి అని చెప్పి తాను 10,000 రూపాయలు ఇచ్చాడు, అందరి చేత కట్టించాడు. ప్రియ సహోదరి సహోదరులు, అది మనకు కూడా వర్తిస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం పాడైపోతున్నప్పుడు, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పాడైపోతున్నప్పుడు, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు లేకపోతే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పాడైపోతున్నప్పుడు, చెడిపోతున్నప్పుడు మనకి బాధ్యత ఉంది అనే విషయం మర్చిపోకండి. పరిశుద్ధుడవైన తండ్రి, మా చుట్టూ ఉన్న సమాజము మానవ విలువలు కోల్పోతున్న తరుణంలో మంచి మనిషిగా జీవించే మనస్సు మాకు దయచేయండి. దేవుని ప్రేమను క్రియల్లో చూపించగలిగిన కృపను మాకు దయచేయండి. సగటు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నాయనా చేయూతనిచ్చే మనస్సు మాకు దయచేయండి. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నావు. అటువంటి నీ గ్రంథాన్ని చదువుతున్న మేము, శత్రువు కోసం ప్రార్థన చేసినటువంటి దేవుణ్ణి కలిగిన మేము ఎలా స్వార్థపరులుగా జీవించగలం? ఈ ప్రేమ కలిగి పట్టించుకునే పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయండి. స్వార్థాన్ని తీసివేయండి. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోం. ప్రభునందు అత్యంత ప్రియమైన మీ అందరికీ ప్రభు పేరట షలోం. కల్వరి స్వరం టీవీ కార్యక్రమాలను అనేక సంవత్సరాలుగా వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, కుటుంబాలు కట్టుబడుటకు, యవన బిడ్డలు తమ జీవితాన్ని దిద్దుకోవడానికి స్వచ్ఛమైన వాక్యాన్ని సుమారు 19 సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ, అభిమానము, సహకారంతో ఇంతకాలం కల్వరి స్వరాన్ని మీకు ఆశీర్వాదకరంగా అందించగలిగాను. అంతేకాకుండా మీ ప్రార్థనల వల్ల, ప్రోత్సాహం వల్ల కల్వరి టెంపుల్ మందిరాలు ప్రారంభించడానికి, అద్భుతమైన మందిరాలు నిర్మించడానికి మీరు గతంలో చేసినటువంటి సహాయాన్ని బట్టి, చేసిన ప్రార్థనలను బట్టి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఒంగోలు పట్టణంలో అద్భుతమైనటువంటి స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. చక్కని మందిరం నిర్మించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించాం. దేవుని మందిరము అనగా దేవుని ఇల్లు. ఈ లోకంలో మనం నిర్మించే అన్ని నిర్మాణాల కంటే దేవుని మందిర నిర్మాణం బహుశ్రేష్టమైంది. మనం మరణించి లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిపోతాం, కానీ మన సహాయం వల్ల నిర్మించబడినటువంటి మందిరాలు యేసయ్య సువార్తను ప్రకటిస్తూనే ఉంటాయి, సేవ జరుగుతూనే ఉంటుంది, దేవుని యొక్క నామం ఘనపరచబడుతూనే ఉంటుంది. కాబట్టి నన్ను ప్రేమించే, నేను చేస్తున్న ఈ సేవను ప్రేమించే, నేను అందించేటటువంటి సందేశాల ద్వారా
ఆశీర్వదించబడుతున్న ఆదరించబడుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన మనవి. మీ యొక్క సహాయంతో సహకారంతో ఇంత సేవ ఇప్పటి వరకు చేయగలిగాను. అలాగే మీ ప్రేమ, అలాగే మీ యొక్క ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో ఒంగోలు పట్టణంలో కూడా ఒక అద్భుతమైన మందిర నిర్మాణం కోసం మీ అందరినీ ప్రేమతో సహకరించమని, సహాయం చేయమని మనవి చేస్తూ ఉన్నాను. మీ సహాయం వల్ల, సహకారం వల్ల ఓ అద్భుతమైన మందిరం నిర్మించబడి అనేక వేల ఆత్మలు రక్షించబడులాగున దేవుడు ఆ మందిరాన్ని మీ సహకారంతో, సహాయంతో, అలాగే దేవుని మహాకృపతో నిర్మించాలి అని ఆశిస్తూ, స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి డీటెయిల్స్ కోసం ఫోన్ చేయండి, లేదా బ్యాంక్ డీటెయిల్స్ మీకోసం పొందుపరుస్తున్నారు. ఆ బ్యాంక్ డీటెయిల్స్కి మీకు అనుకూలమైనట్లయితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, మీరు ఇవ్వగలిగినటువంటి కానుకను పంపించే ప్రయత్నం చేయమని, ఒక అద్భుతమైన మందిర నిర్మాణంలో మీ యొక్క సహాయము, సహకారం అందిస్తారు అని విశ్వసిస్తూ, నేను గతంలో కల్వరీ టెంపుల్ 52 రోజుల్లో నిర్మించబడుతుంది అని ప్రకటించగా మీరు నమ్మారు, సహాయాన్ని పంపించారు, మీ కళ్ళారా చూశారు 52 రోజుల్లో కల్వరీ టెంపుల్ మందిరం నిర్మించబడ్డాం. జహీరాబాద్లో కల్వరీ టెంపుల్ని నిర్మించబోతున్నాం అని నేను ప్రకటించినప్పుడు మీలో అనేక మంది సహాయం పంపించారు, మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు నేను ప్రకటించానో, ఇదిగో ఈ పని చేయబోతున్నాం, ఈ స్థలాన్ని కొనబోతున్నాం, కొన్నాం, ఈ మందిరాన్ని కట్టబోతున్నాం, కట్టాం. ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని క్రియల్లో చూపించినటువంటి పరిచర్య మన కల్వరీ పరిచర్య. కాబట్టే వేల మంది, లక్షల మంది ఈ కల్వరీ టెంపుల్ పరిచర్యను ప్రేమిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అదే ప్రార్థన, అదే ప్రేమ, అదే ప్రోత్సాహం ఒంగోలు కల్వరీ టెంపుల్ నిర్మాణం కొరకు కూడా మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మీ ప్రార్థన, మీ ప్రోత్సాహం, మీ యొక్క ప్రేమను మనసారా ఆశిస్తున్న మీ సేవకుడు సతీష్ కుమార్.